జాతీయ స్థాయిలో రైతు సంఘాలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల సరైన సమస్యలు పరిష్కరించకపోవడంతో కృష్ణా జిల్లా వీరులపాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు వామపక్ష పార్టీలు జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలని పిలుపునివ్వడంతో విజయవాడ హైదరాబాద్ కేసర సమీపంలో ఆందోళన చేయడంతో నందిగామ పోలీసులు రైతులు రైతు సంఘ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. కేంద్రంలో అమలు పరిచిన రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వరకు పోరాటం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు చెప్పారు. రైతులకి దేశానికి నష్టదాయకమైన 3 వ్యవసాయ చట్టాలు అలాగే విద్యుత్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఢిల్లీలో లక్షలాది మంది రైతాంగం ఇవాళ ఆందోళన చేస్తున్నారు. గత 17 రోజులుగా చలికి కూడా భరిస్తూ లక్షలాది మంది వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా రైతాంగం మొన్న జరిగిన 8వ తారీఖున బంద్ని ఇటు రైతులు కార్మికులు ఉద్యోగులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ చట్టాలకు వ్యతిరేకంగా బంద్కు సంఘీభావం తెలిసి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తన మొండి పట్టుదలను విడుదల ఉపసంహరించుకొని ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ముఖ్యంగా ఈ చట్టాల వల్ల మద్దతు ధరలు కోల్పోతాం, ప్రభుత్వ కొనుగోలు సంస్థలు నిర్వీర్యం అవుతాయి, అలాగే దేశ ఆహార భద్రతకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇది దేశవ్యాప్తమైన ప్రజలందరూ సంస్థ కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ప్రజల తాలూకా ఆకాంక్షల్ని అర్థం చేసుకొని ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఈ ఉద్యమం అవి ఉపసంహరించుకున్నంత వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగుతుందని చెప్పి ఆ మంటలకు మీరు మాడి మసావల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రోజు దేశవ్యాప్తంగా 3 వ్యవసాయ చట్టాలకు నిరసనగా వాటిని తక్షణం రద్దు చేసి రైతులు గిట్టుబాటు ధర చట్టం, రుణ విమోచన చట్టం తీసుకురావాలని ఈరోజు ఢిల్లీ మొదలుకొని గల్లీ దాకా సాగుతున్న ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి టోల్ గేట్ దగ్గర మేము నిరసన తెలియజేస్తాం. దేశం అంతా జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు మార్కెట్ యార్డులు రద్దు చేసి రైతులు గిట్టుబాటు ధర కల్పించకుండా మరొకవైపు ఈ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి రోడ్ల మీద వచ్చే ప్రతి వాహనానికి టోల్ గేట్ వసూలు చేసి కోట్ల రూపాయలు జనాన్ని పిండి వాళ్ళు కట్టబెడతా ఉన్నారు. వడ్డీ వ్యాపారస్తులు పిండుకున్నట్టుగా పిండుకుంటున్నారు. అందుకని టోల్ గేట్ దగ్గర కూడా స్వేచ్ఛగా వదిలేయాలి. వ్యవసాయ ఉత్పత్తులు కానీ లారీలు కానీ గ్రామాల నుంచి వచ్చేటువంటి వెహికల్ అన్నింటిని కూడా ఏమీ లేకుండా అన్నింటిని కూడా స్వేచ్ఛగా వదిలేయాలి అని చెప్పి మేము దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ ఉద్యమం ఈ బీజేపీ వాళ్ళు చెబుతా ఉన్నారు రైతుల కోసమే అని చెబుతున్నారు. రైతుల కోసం అయితే రైతులు వద్దంటున్నారు, మీరు ఎందుకు రద్దు చేయరని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు 25 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు వీళ్ళు పార్లమెంట్లో బలపరిచారు. ఇప్పుడు ఆ 2 పార్టీలు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా మేము వీటికి వ్యతిరేకం అని చెప్పి మన బంద్లో కూడా పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మద్దతును వాపసు తీసుకొని వాళ్ళ రాష్ట్రపతికి ప్రధానమంత్రికి తెలియజేయాలి. మేము ఈ చట్టాలకు వ్యతిరేకం, మీ చట్టాలు రద్దు చేయండి అని రాష్ట్రపతి వాళ్ళు విన్నపం పంపాలని ప్రతి ఎంపీని మేము కోరుతాం. వాళ్ళు కూడా పంపాలి అని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 14వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల ముందు కూడా ధర్నాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఈ మొత్తం ఉద్యమానికి అండగా నిలబడాలని యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ రైతు మాకు సవరణ కాదు చట్టాలు రద్దే, ఎస్ ఆర్ నో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.